హాయ్, వెల్కమ్ టు జయా సుబ్బు క్రియేషన్స్. ఇవాళ మనము అనపగింజల కూర తయారు చేస్తున్నాము. ముందుగా మనము కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసిందను ఆనియన్స్ వేసేసుకున్నాం. సో ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకున్నాం. ఇందులోకి కాస్త సాల్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకున్నాం. సో ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకున్నాం. ఒక ఆనియన్ మాత్రమే నేను కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టమాటాస్ కట్ చేసుకున్నాను. సో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ కూడా వేసేసుకున్నాం. ఇది బాగా కనిపెట్టేసి ఈ టమాటా వచ్చేసిందను మగ్గే వరకు ఇది అలాగే ఉంచాలి. వాటర్ వేయకుండా ఆయిల్లోనే వచ్చేసి టమాటా అనేది మగ్గాలన్నమాట, లేదంటే పచ్చివాసన వస్తుంది. సరే, ఈలోపు వచ్చేసి మసాలాకు కావాల్సినవి కూడా మీకు చూపించేస్తాను. నేను ఇందులో వేసి మసాలా కోసము పల్లీలు తీసుకున్నా, అదే వేరుశనగ అంటారు, శనగిత్తనాలు అంటారు. సో ఆ విధంగా పల్లీలు వేయించి పెట్టుకున్నాం. వేయించినటువంటి పల్లీలు కొన్ని, తర్వాత 2 ఇలాచీ, ఇవి కూడా, కొబ్బరి, ఎండు కొబ్బరి, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత 4 వచ్చేసి లవంగాలు, వీటన్నిటిని నేను వేయించి పెట్టుకున్నానమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసిందను వీటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, ఇందాక చూపించాను కదా. సో వాటి అన్నిటినీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పొడి చేసుకొని. ఈ అనపగింజలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను నేను. వీటిని క్లీన్ చేసుకున్నాను వాటర్లో. ఓకే, 1/2 కేజీ తీసుకున్నాను. సో టమాటా అనేది కంప్లీట్గా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి అనపగింజలు కడిగి పెట్టుకున్నాం కదా, అనపగింజలను వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కలిపేసుకున్నాం. అనపగింజలు కొంచెం ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత వచ్చేసిందను కారం పొడి, ధనియాల పొడి, మసాలా పొడి వేసుకుందాం. 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను అన్నమాట. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కారం ధనియాల పొడి కూడా వచ్చేసి పచ్చివాసన లేకుండా కొద్దిసేపు వచ్చేసిందను 1 నిమిషం పాటు అలాగే ఆయిల్లోనే ఫ్రై అయ్యే వరకు పెడదాం. ఇప్పుడు మనం వచ్చేసిందను గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి ఇందులోకి వేసేసుకుందాం. సో మసాలా పొడి వేసుకున్నాము. ఇది ఒకసారి కలపెట్టుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకున్నాం. సో మసాలా వేసినాక బాగా కలిపినామన్నమాట. వచ్చేసిందను 1 మినిట్ లేదా 1/2 మినిట్ ఇలాగే ఉంచేసి తర్వాత మనము ఇందులోకి తగినంత వాటర్ వేసుకున్నాం. సో మసాలా కూడా బాగా ఆయిల్లో కుక్ అయింది, చూసారా. ఇప్పుడు మనం వచ్చేసిందని దీనికి తగినంత వాటర్ వేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇవి గింజలు ఉడకాలి కదా, సో 1 గ్లాస్ వేసాను అన్నమాట.
ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకున్నాం. మనకు గింజలు ఉడకాలి కదా, సో నేను మరొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను అన్నమాట. మీకు ఎంత ఎంత వాటర్ తగినంత వాటర్ మీరే వేసుకోండి, ఎందుకంటే కొందరికి సూప్ కావాల్సి ఉంటే ఎక్కువ వాటర్ వేసుకుంటాం, లేదంటే గ్రేవీలాగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకుంటాం. సో నేను తగినంత వాటర్ వేసాను, మీరు కూడా తగినంత వాటర్ వేయండి. సో ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల కూర రెడీ అయిపోయింది. సో ఇది వేడివేడి ముద్దలకి చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా రాగి ముద్ద చేసుకునేసి చూసారా, మంచి అరోమా స్మెల్ వస్తుందండి. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ క్రియేషన్ అయితే నాది కాదు, ఇది మా వారి క్రియేషన్ అనమాట. దీనికి నేను ఎప్పుడే కానీ ఈ మసాలా అనేది యూజ్ చేయలేదు. సో మా వారు చెప్పారు ఇలా చేయమని, మెథడ్ నేను చేశాను అనమాట. సో ఇలా రాగి ముద్దలకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.